కేసీఆర్ వినాయక చవితి రోజు బీహార్ పర్యటన పాట్నా వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ని కలిసి తెలంగాణలో ప్రజలు పన్నుల రూపాన కట్టిన సొమ్ముని అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందాన అక్కడ తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం తెలంగాణ సొమ్ము తీసుకువెళ్ళి అక్కడ దానం చేశాడని విమర్శిస్తున్నారు అంత ప్రేమ ఆప్యాయత ఉంటే వెయ్యి కోట్లు టీఆర్ఎస్ పార్టీకి బ్యాంకులో ఉంది టిఆర్ఎస్ పార్టీ నిధులు ఇవ్వచ్చు లేదా కేసీఆర్ తన వ్యక్తిగత ఆయన సొమ్ము నుంచి ఇవ్వచ్చు ఈయనకి ఎవరిచ్చారు ఈయన ముఖ్యమంత్రి చేసి ఇక్కడ తెలంగాణ ప్రజలు అష్ట కష్టాలు పడి పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తూ బస్సు ఛార్జీలు పెంచి కరెంటు ఛార్జీలు పెంచి ముక్కు పిండి పన్ను వసూలు చేస్తూ ఈ సొమ్ముని అక్కడ పంపిణీ చేసే హక్కు నీకు ఎవరికి ఇచ్చారా ఎక్కడికి వెళ్ళినా పంజాబ్లో తెలంగాణ సొమ్ము పంపిణీ మరి ఇంతకుముందు జార్ఖండ్ వెళ్ళి జార్ఖండ్లో పంపిణీ చేసి వచ్చాడు ఈ విధంగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆయన మేనలుడు హరీష్ రావు నిర్వహించే వైద్య ఆరోగ్య శాఖ నిర్వాహకం వల్ల నాలుగురు మహిళలు మరణిస్తే చిన్న ఆపరేషను కుటుంబ నియంత్రణ ఆపరేషన్తో మరణించడం అంటే అసలు ఎవ్వరూ అంగీకరించే పరిస్థితి లేదు మరి గొప్పలు చెప్పుకుని నా గొప్ప ప్రభుత్వం నా గొప్పతనం నా ప్రభుత్వం నా మేనలుడు ఆయనకి సాటి లేరని చెప్పుకునే మీరు నలుగురు మహిళలు మరణించి తెలంగాణలో పేద ప్రజలు గగ్గోలు పెడుతుంటే పేదరికంతో మగ్గుతూ ఉంటే ఐదు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర విభజన జరిగే సమయానికి దేశములోనే ధనిక రాష్ట్రంగా మిగులు నిధులతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశాడు కేసీఆర్ ఈయన ఎజెండా ఏంటి రహస్య ఎజెండా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం ఆగస్టులో ప్రారంభించి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ సిఏజీ వాళ్ళు వాళ్ళు యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ ఏ విధంగా పరిశోధన చేస్తున్నారో అదే చందాన కేసీఆర్ అవినీతిని ఫోటోల రూపాన వీడియోల రూపాన క్షేత్రస్థాయికి వెళ్ళి ఈయన నిర్మించిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు సబ్స్టేషన్లు బాహుబలి మోటార్లకు ఎలా ఈయన పద్ధతి ఏ పద్ధతిలో కొనుగోలు చేశాడు కొన్ని చోట్ల సింగిల్ టెండర్ విధానంతో కొనుగోలు చేయటం జరిగింది ఆ విధంగా దాదాపు సంవత్సరం కాలం పాటు కంప్రోలర్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పూర్తిగా త్వరలో ఒక నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు సమర్పించదలుచుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మొట్టమొదటి అంచనా విలువ ముప్పై వేల కోట్లు దాన్ని లక్ష కోట్లు పెంచి లక్షా ముప్పై వేల కోట్లు చేశాడంటే ఇది ఇంతకుముందు ఉన్న ప్రాజెక్టు ప్రాణహితా ప్రాజెక్టుకి పేరు మార్చి లక్ష కోట్లు అంచనా విలువను పెంచి ఇప్పటికే లక్ష కోట్లు పైగా ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లు జేబులు నింపి వాళ్ళ ద్వారా కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేసీఆర్ ఆయన అవసరాలకు ఏటీఎంలా ఉపయోగిస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్లా పలుసార్లు ప్రస్తావించడం జరిగింది ఇక నిఘా సంస్థలు ఈడీ సిబిఐ రంగంలో దిగుతాయి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతిని నిగ్గుదేల్చడానికి ఏ విధంగా అయితే లిక్కర్ కుంభకోణము ఢిల్లీ పంజాబ్కి హైదరాబాద్కి లింకులు ఉన్నాయి ఇక దాంట్లో కూడా కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దలు ఉన్నారని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈ లిక్కరు కుంభకోణంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి మిషన్ కాకతీయ మిషన్ భగీరథలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చడానికి త్వరలో దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ ఇవి రంగంలో దిగుతాయని ఆయన ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ ఈడీనా బోడీనా ఈ విధంగా దర్యాప్తు సంస్థలను అగౌరవపరుస్తూ ప్రస్తావిస్తున్నాడు ఏదేమైనా ఇవి స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఒకవేళ దర్యాప్తు సంస్థలు అవినీతి నిర్ధారణ చేసి కేసీఆర్ కుటుంబ సభ్యులను జైలుకు పంపవలసిన అవసరం వస్తే ఆయన ఆదుకోవడం కోసం సహాయం కోసం భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే ప్రభుత్వాల దగ్గరికి వెళ్తున్నాడు అక్కడుండే రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నాడు రేపు కేసీఆర్నే జైల్లో పెట్టే ఉన్నాయి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎత్తడానికి ఉపయోగపడతారని చెప్పి బెంగాల్ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ తమిళనాడు స్టాలిన్ ఢిల్లీ కేజ్రీవాల్ జార్ఖండ్ హేమంత్ సోరేన్ ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ వీళ్ళందరినీ ముందే లైన్లో పెట్టుకుని జైలుకెళ్తే ఈయన తరపున గళమెత్తాలని ప్రభుత్వానికి వ్యతిరేక కేంద్ర ప్రభుత్వానికి మోదీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని ఆ కోరికతో ఆశతో వెళ్ళి చర్చలు జరుపుతున్నాడు ఇక రెండో అంశం నదులన్నీ కలిసి ఎక్కడికి వెళతాయి సముద్రంలోకి వెళతాయి ఏదైనా నది నేను సముద్రంలోకి వెళ్ళను నేను వేరే ఉంటాను అనే పరిస్థితి ఉత్పన్నం కాదు కదా ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా పూర్తిగా బలహీనపడి ఒక ప్రాంతీయ పార్టీ కంటే హీనంగా దిగజారిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి జరిగే చర్యల్లో భాగమే ఇది స్టాలిన్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వదిలి నేను రాను అన్నాడు స్టాలిన్ను కాంగ్రెస్ కలిసి ఉన్నారు ఏదో ఒక దశలో టీఆర్ఎస్ పార్టీ మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ బీహార్లో ఉన్న అక్కడ జేడియు అలాగే ఆర్జేడీ ఇంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ అధ్యక్షుడుగా ఉండేవాడు ఇప్పుడు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆర్జేడీ పార్టీని చూస్తున్నాడు ఏదో ఒక దశలో ఉత్తరప్రదేశ్లో ఉన్న సమాజ్వాదీ పార్టీ కూడా కలిసిపోతుంది కనుక దేశంలో ఉండే అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీతో జతకట్టి యూపీఏ తరఫున ఏ విధంగా అయితే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులను పెట్టి రాష్ట్రపతిగా గిరిజన మహిళలను రాష్ట్రపతి కాకుండా నిరోధించిన యూపీఏ కూటమి దాంట్లో టీఆర్ఎస్ భాగస్వామి ఉపరాష్ట్రపతిగా ఒక బీసీ వర్గానికి చెందిన జగదీప్ ధన్కడ్ ఒక బీసీని ఉపరాష్ట్రపతి కాకుండా కుట్ర యూపీఏ భాగస్వామ్యంలో ఒకరైన టీఆర్ఎస్ పార్టీ రైతు రైతు రైతుని నినాదాలిచ్చే కేసీఆర్ ఉపరాష్ట్రపతిగా రైతు బిడ్డ గ్రామంలో పెట్టిన జగదీప్ ధన్కడ్ని ఎందుకు ఉపరాష్ట్రపతి కాకుండా నిరోధించటానికి తన విఫలయత్నం చేశారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు కనుక ఏదో ఒక దశలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే యోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉంది టీఆర్ఎస్ పార్టీ బలహీన పడిపోయింది టీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ జరుగుతూ ఉంది బీజేపీ గెలుపు దిశలో అడుగులు వేస్తుంటే ఎలాగో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తెలంగాణలో పతనమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రజలు ఎలాగో కాంగ్రెస్ పార్టీ ఓటేయరు సరే కొన్ని సీట్లు వాళ్ళకి ఇచ్చి పొత్తు పెట్టుకుని రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తదుపరి రాష్ట్రంలోను కేంద్రంలోను రెండు చోట్ల కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమైన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా దిక్కుచోచని పరిస్థితిలో పతనమవుతున్న స్థితిలో ప్రాంతీయ పార్టీలతో కలిసి కాపురం చేయడానికి సిద్ధమైపోయింది కనుక బీహార్ నితీష్ కుమార్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదన్నీ కూడా కాంగ్రెస్ భాగస్వామిగా కాంగ్రెస్ అధీనంలో నడిచే యూపీఏ కూటమిని బలోపేతం చేయటానికి చేస్తున్న విఫల యత్నాలు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఏ విధంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘోర వైఫల్యము చెందారో అదే జరగబోతా ఉంది కనుక ఇద్దరికీ అవసరం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కష్టకాలం ఎదురైంది పార్టీ బలహీనపడింది కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పోరాటం చేస్తుంది కనుక రెండు కలిసి రెండు వేల నాలుగు సంవత్సరంలో పోటీ చేసిన విధంగా ఒక అవగాహనకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కనుక కేసీఆర్ రాష్ట్రాన్ని వదిలి దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలతో సంబంధాలు ఎందుకు అంటే ఒకవేళ కేసీఆర్ కుటుంబ సభ్యులను జైల్లో పెడితే సానుభూతి కోసం ఇతర రాష్ట్రాలలో వాళ్ళ నుంచి మద్దతు కోసం వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచే యూపీఏ కూటమిని బలోపేతం చేయటానికి కావలసిన అడుగులు పడుతున్నాయి కేసీఆర్ ఇరవై ఇరవై సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాదులో ఇళ్ళు మునిగిపోయిన వారికి ఇంటింటికి పదివేలు ఇస్తానన్నాడు ఎన్నికల కోడ్ వచ్చింది అందుకని ఇవ్వటం లేదన్నాడు ఎన్నికలు పూర్తవగానే ఇంటింటికి పదివేలు ఇచ్చే బాధ్యత నాది అన్నాడు గ్రేటర్ హైదరాబాదులో ఇళ్ళు మునిగిపోయిన పేద ప్రజలను ముంచేశాడు ఎన్నికయి గెలిచిన తరువాత మేయర్ స్థానం ఆక్రమించిన తరువాత గ్రేటర్ హైదరాబాదులో వరదలలో మునిగిపోయిన ఒక్కరికి కూడా పదివేల రూపాయలు ఇవ్వల జూన్ నెలలో వచ్చిన వరదలకి భద్రాద్రి వెళ్ళాడు యాదాద్రి వెళ్ళాడు అన్నీ తిరిగి ఈ నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో వేస్తా అన్నాడు ఒక్కరికి కూడా వేయాల తెలంగాణ రాష్ట్రంలో వరదలలో నష్టపోయిన నిరుపేద ప్రజలకు ఆర్థిక సహకారం ఎగ్గొట్టి అత్తసొమ్ముడు అల్లు దా అల్లుడు దానం చేసిన చందాన కేసీఆర్ ఇతర రాష్ట్రాలలో తెలంగాణ ప్రజలు కష్టార్జితాన్ని పన్నుల రూపాన ముక్కుపిండి ఆర్టీసీ బస్సు ఛార్జీలు కరెంటు ఛార్జీలు పన్నులన్నీ పెంచి డీజిలు పెట్రోలు దేశమంతా అన్ని రాష్ట్రాల్లో అక్కడ సుంకాలు తగ్గిస్తే డీజిలు పెట్రోలుపై సుంకము తగ్గించని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆ విధంగా స్వార్థం కోసం మళ్ళీ ఒక ప్రత్యేక విమానం ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేక విమానం ఆ విమానానికి ఖర్చెవరిది తెలంగాణ ప్రజల కష్టార్జితం ఆయన పార్టీ ఖర్చు పార్టీలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి బ్యాంకులో వెయ్యి కోట్లు డిపాజిట్లు ఉన్నాయి నెలకి ఐదు కోట్ల వడ్డీ వస్తుందని ఆయనే చెప్పాడు టీఆర్ఎస్ పార్టీ సొంత నిధులతో విమానం పెట్టుకుని వెళ్ళచ్చు కదా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా టీఆర్ఎస్ పార్టీ కష్టకాలము గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడుతూ ఇక ఉనికిని కాపాడుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ గులాం నబీ ఆజాదు రాజీనామాతో త్వరలో ఆనంద్ శర్మ నిష్క్రమణతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా గులాం నబీ ఆజాద్ శిష్యులుగా ముద్రపడిన వాళ్ళు ఇప్పటికే మాజీ రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ రాజీనామా చేశాడు ఆయన బాటలో తెలంగాణలో ఉండే సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరికొంతమంది గులాం నబీ ఆజాద్ యొక్క సూచన మేరకు ఆయన పట్ల గౌరవం మేరకు మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అవగాహన కుదిరి రాబోయే ఎన్నికల్లో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనటానికి వాళ్ళు రెండు పార్టీలు ఏదో ఒక రకమైన అవగాహనకు వస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు